నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలోకి వెళ్లే ముందుగా హెడ్లైన్. బీంగల్లోని లింబాచర లక్ష్మీ నరసింహస్వామి లింబాద్రి గుట్టలో విశిష్ట పూజలు నిర్వహించిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. సీనియర్ పాత్రికేయులు అశోక్ అకాల మృతి. ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ పాత్రికేయులు. ముగిసిన ఎన్నికల కోడ్, ప్రారంభమైన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ. రాజ్యసభ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా కేఆర్ సురేష్ రెడ్డి నియామకం. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలబాలికల జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ నర్సయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూనియర్ బాలబాలికల కళాశాలలో అడ్మిషన్లు కొనసాగుతున్నాయని, బాలబాలికలకు వేరువేరు హాస్టల్ వసతుల సౌకర్యం ఉందని, విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలో లక్ష రూపాయలు వెచ్చించాల్సిన అవసరం లేదని, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలో సైతం విద్యను అందించడం జరుగుతుందని, నిష్ణాతులైన లెక్చరర్లతో విద్యాబోధన ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు స్వర్ణ, రవి, సుభాష్, చంద్రశేఖర్, నరేష్, చంద్రమోహన్, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. 60 మార్కులు వచ్చే వాళ్ళు ఉన్నారు. 75కి 74 మార్క్స్, ఆర్ట్స్లో 90, 95, 98, 99 మార్క్స్ వచ్చిన అబ్బాయిలు ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి తల్లిదండ్రులు విచారించి ఏ కళాశాలలో చేస్తే బాగుంటుందని, స్పోర్ట్స్లా చెస్లా స్టేట్ గ్రూప్కి వెళ్ళిండ్రు. సీట్ కూడా మా కళాశాల నుంచి ఈవినింగ్ 5:00, 4:30, 5:00 స్టడీ అవర్స్, ఉచిత పాఠ్య పుస్తకాలు, మళ్ళీ సొంతంగా లెక్చరర్సు వాళ్ళ సొంత డబ్బులు మెటీరియల్ కూడా తీసుకొని పిల్లలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అన్ని అవకాశాలు పిల్లలకు ఉపయోగించుకున్న తల్లిదండ్రులు ప్రోత్సహించాలని మా యొక్క, మన ఒక్కొక్క ఇక్కడ ఉన్న అధ్యాపకులకు దాదాపు 20-25 సంవత్సరాల అనుభవంతో ఆర్మూర్ బాయ్స్ కాలేజీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. కళాశాల కొంచెం దూరమైనా కానీ విద్యార్థులు, తర్వాత తల్లిదండ్రులు, స్వచ్ఛమైన వాతావరణం, ప్లేగ్రౌండ్ ఇవన్నీ బాగున్నాయి, హాస్టల్ కూడా బ్రహ్మాండంగా ఉన్నది, ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకుంటారని తల్లిదండ్రులకు మరొకసారి మనవి చేస్తున్నాము. భీమగల్ పట్టణంలోని నింబాచల లింబాద్రి గుట్టపై గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విశిష్ట పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భీమగల్ బీజేపీ నాయకులు నరసయ్య, మధులు, రాకేష్ రెడ్డికి ఘన స్వాగతం పలికి ఆలయంలో విశిష్ట పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, లింబాద్రి గుట్టపై పూజలు చేయటం జరిగిందని, అలాగే అక్కడున్న సమస్యలను కూడా అడిగి తెలుసుకుందామని, ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నటువంటి లింబాద్రి గుట్ట నరసింహస్వామి ఆలయంలో పూజలు చేసిన తనకు ఆ స్వామి ఎప్పుడూ చల్లగా చూస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో భీమగల్ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ సీనియర్ జర్నలిస్ట్ గోసికొండ అశోక్ గుండెపోటుతో మృతి చెందటంతో ఆర్మూర్ పట్టణంతో పాటు డివిజన్ స్థాయి నాయకులు, జర్నలిస్టులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఉదయం 4 గంటల సమయంలో గుండెపోటుతో మృతి చెందిన అశోక్ మృతదేహానికి పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు నివాళులర్పించారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి జర్నలిస్ట్ అశోక్ అంతిమయాత్రలో పాల్గొని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జర్నలిస్ట్ లోకానికి సీనియర్ జర్నలిస్ట్ అశోక్ లేని లోటు తీర్చలేనిదని కొనియాడారు. ఎన్నికల కోడ్ ముగిసిపోవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో, మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున కార్యాలయానికి తరలివచ్చి ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి దరఖాస్తును స్వీకరిస్తామని అధికారులు స్పష్టం చేశారు. మున్సిపల్ మండల కార్యాలయాల్లో వేరువేరుగా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, పట్టణ పరిధిలో గల ప్రజలు మున్సిపల్ కార్యాలయంలో, మండలంలోని గ్రామాల ప్రజలు మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. Yeah, so we have to press right now.
ఫిట్నెస్ లేని ప్రైవేట్ పాఠశాలల వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు నరేందర్ డిమాండ్ చేశారు. ఆర్మీ డివిజన్ పరిధిలోని ప్రైవేట్ పాఠశాలల బస్సులన్నింటినీ అధికారులు తనిఖీ, ఫిట్నెస్ లేని వాహనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పిడిఎస్యు ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎంవీఐ వివేకానంద రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ, ఆర్మూర్ డివిజన్ పరిధిలో ప్రైవేట్ పాఠశాలల యజమానులు యథేచ్ఛగా ఫిట్నెస్ లేని బస్సులను నడిపిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని, ఫిట్నెస్ లేని బస్సులు రోడ్డుపై తిరిగితే అధికారులు చర్యలు చేపట్టి వాటిని సీజ్ చేయాలని, అదేవిధంగా పాఠశాల యాజమాన్యంపై సైతం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏరియా కమిటీ అధ్యక్షుడు అనిల్, కార్యదర్శి నిఖిల్, మమత తదితరులు ఉన్నారు. ఏదైతే స్కూల్ బస్సులు, ప్రైవేట్ స్కూల్ బస్సులు ఉన్నాయో అందులో విద్యార్థులను అధిక సంఖ్యలో వాళ్ళని కూర్చుండబెట్టి ఈరోజు ప్రయాణం చేపిస్తూ ఉన్నారు. అది ప్రయాణం ఎంతవరకు ప్రమాదం అంటే, మనం గతంలో జరిగినటువంటి ఘటనలను అనేకమంది జరిగిందని చెప్పేసి, ఇది కారణం వల్ల జరిగిందని చెప్పేసి మనకు దీనివల్ల స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి సీట్ల కెపాసిటీకి మించి ఏదైతే స్కూల్ బస్సులు నడిపిస్తూ ఉన్నారో వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము సార్ దగ్గర కూడా మాట్లాడడం జరిగింది. సార్ కూడా స్పందిస్తూ సానుకూలంగానే మాట్లాడడం జరిగింది. మీరు ఏవైతే లేవనెత్తినటువంటి ప్రశ్నలు ఉన్నాయో వాటిపైన కూడా ఖచ్చితంగా మేము ఈ దృష్టి సారించి అట్లాంటి ఏమైనా ఉంటే వాటిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల బస్సులు మేము ఒకడే వాళ్ళని కోరుతా ఉన్నాము. మీరు విద్యార్థుల జీవితాలతోనే ఆడుకోవద్దు, వాళ్ళ జీవితాన్ని పరంగా పెట్టొద్దు అని చెప్పేసి, ఏదైతే జాగ్రత్తలు ఉన్నాయో ఆ జాగ్రత్తలను పాటించాలని చెప్పేసి కూడా అటు ప్రైవేట్ యాజమాన్యాలకు, అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని, లేదంటే ఆందోళనకు పూనుకుంటామని ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి రమేష్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో 7 నెలల పెండింగ్లో ఉన్న పంచాయతీ వర్కర్స్ వేతనాలు వెంటనే చెల్లించాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్స్ వేధింపులను ఆపివేయాలనే డిమాండ్స్తో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తదనంతరం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గ్రామ పంచాయతీల్లో చాలీ చాలని వేతనాలతో పనిచేస్తున్న కార్మికులకు 7 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవటంతో అన్నమో రామచంద్ర అనాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 1000 మందికి పైగా పనిచేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బంది వేతన బకాయిల మొత్తాన్ని వెంటనే చెల్లించాలని కోరుతూ, గ్రామాల్లో అతి తక్కువ వేతనానికి పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు దాదాపు 3 నెలల నుండి 7 నెలల వరకు వేతనాలు ఇవ్వకపోవటం సిగ్గుచేటని అన్నారు. కార్మికులు సరిగా పనిచేయాలంటే ప్రతి నెల తప్పకుండా వేతనాలను సమయానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు బకాయిగా ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని, ఇక మీదట ప్రతి నెల సమయానికి వేతనాలు ఇవ్వాలని, లేని ఏడల పెద్ద ఎత్తున కార్మికులతో ఆందోళనలు నిర్వహిస్తామని వారన్నారు. ప్రతి ఆదివారం సెలవు ఇవ్వాల, అట్లాగే పండగ సెలవులు ఇవ్వాల, ప్రతి నెల సబ్బులకు నూనెలకు సబ్బులు పైసలు ఇవ్వాల, అట్లాగే వీళ్ళకి 6 నెలలకు ఒక జత చెప్పులు ఇవ్వాల, జత జోడి ఇవ్వాల, బట్టలు ఇవ్వాల, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి చూడాల, అట్లాగే 5 లక్షల బీమా ఇన్సూరెన్స్ కూడా చేయాల్సిందిగా ఉన్నది. కానీ వాటిని ఏమిటిని పట్టించుకోకుండా కేవలం పని చేయించుకోవడం మేము శ్రద్ధ చూపిస్తున్నా. ఈ స్పెషల్ అన్ని గ్రామాలలో పనిని ఆపేసి మన నిరసన కార్యక్రమాన్ని దేవడానికి ముందు భాగాన ఉండాలని చెప్పేసి కూడా ఐఎఫ్టీగా తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్గా మీ అందరికీ మేము పిలుపునిస్తూ ఉన్నాం. తెలంగాణ యూనివర్సిటీ తెలుగు విభాగంలో పరిశోధక విద్యార్థి ప్రసాద్, సీనియర్ ఆచార్యులు అయాచిత వెంకటేశ్వర శర్మ పర్యవేక్షణలో నిజామాబాద్ జిల్లా పరమాధిక సాహిత్యం సమగ్ర పరిశీలన అనే అంశంపై పరిశోధన జరిపారు. ఈరోజు జరిగిన బహిరంగ మౌఖిక పరీక్షకు ఎక్స్టర్నల్ ఎగ్జామినల్గా ఆచార్య శంకర్రావు చెన్నై యూనివర్సిటీ హాజరై పరిశోధన సిద్ధాంత గ్రంథంపై విస్తృతమైన ప్రశ్నలు లేవనెత్తారు. పరిశోధకురాలు అన్ని ప్రశ్నలకు ప్రయోగాత్మకమైన ఉదాహరణలతో సమాధానాలు ఇచ్చారు. ఈ పరిశోధన సమాజంలో నిద్రాంశమైన మానవీయ విలువలను, శాంతిని ప్రధానంగా పాతమాదిక సాహిత్యం అందిస్తుందని, సమాజ కళ్యాణానికి ఈ సాహిత్యం పాటుపడుతుందని తెలిపారు. జి ప్రసాద్ అందించిన జవాబులకు బహిరంగ మౌఖిక పరీక్షకు హాజరైన ఆచార్యులు సంతృప్తి వ్యక్తం చేసి పిహెచ్డి డిగ్రీకి ఆమోదం తెలిపారు.
దర్పల్లి మండలి కేంద్రంలో గల సబ్స్టేషన్కి సంబంధించిన వినియోగదారులు తమ సమస్యల్ని తీర్చుకోవడానికి ఎస్సీ ఆదేశాల మేరకు దర్పల్లిలో సబ్స్టేషన్లో ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం నిర్వహించబడునని తెలిపారు. తమ సమస్యలు రైతులు కానీ వినియోగదారులు కానీ సమస్య చిన్నదైతే వెంటనే పరిష్కరిస్తామని, ఏమైనా టెక్నికల్గా ఉంటే ఒక వారం రోజుల్లోపు పరిష్కరిస్తామని దర్పల్లి ఏఏఈ జగదీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి సబ్ ఇంజనీర్ గౌతమ్, ఎస్ఎల్ఐజీ గంగాధర్, ఎల్ఐ ధర్మపురి, లైన్మెన్ పీర్సింగ్ బాబు, రామకృష్ణ, ఎల్ఎం కాంతయ్య, ఆపరేటర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలా కరెంటు బిల్ రాకపోవు అంటే గత 5 నెలలుగా చాలా ఎక్కువ వస్తుంది కరెంటు బిల్లు. ఇంతకుముందు 200 అట్లా వచ్చేది, ఇప్పుడు 800 చిల్లర అట్లా వస్తుంది. సో దాన్ని తొందరగా సార్కి ఏ గారికి నేను ఒక లెటర్ రాయడం జరిగింది. ఇవాళ అది త్వరగా తొందరగా పరిష్కరిస్తారని కోరుకుంటున్నాను. దాని అనుసంధానంగా మేము ఈ రోజు నుంచి మొదటి సోమవారం లెక్కేసుకొని ఇక నుంచి ప్రతీ నెల ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది. దాంట్లో విద్యుత్ వినియోగదారులకు ఏమైనా సమస్యలు ఉంటే అవి నమోదు చేపించుకొని దరఖాస్తు ఇచ్చి వాడికి 99% పరిష్కారం అప్పటికప్పుడు చేయడానికి ప్రయత్నిస్తాం. కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం అంటే ఒక వారం 10 రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్లో యూరాలజీ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమనస్ తెలిపారు. జీజీహెచ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ మాట్లాడుతూ, ఈ ఆసుపత్రిలో ఇటీవల న్యూరో సర్జరీ సేవలు ప్రారంభించామని, ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ సేవలలో భాగంగా యూరాలజీ సేవలను అందిస్తున్నామని తెలిపారు. ఇటీవల జరిపిన నియామకాలలో జీజీహెచ్కి యూరాలజీ విభాగానికి చెందిన డాక్టర్ శబరీనాథ్ రావడం, ఇలాంటి శస్త్రచికిత్సలను చేయడం చాలా సంతోషకరమని తెలిపారు. జీజీహెచ్లో ఈ వారంలో షైక్ జానీ మరియు రవి అనే ఇద్దరికి మూత్రాశయంలో ఉన్న రాళ్లను శస్త్రచికిత్స ద్వారా తొలగించడం జరిగింది. ఈ శస్త్రచికిత్సలను డాక్టర్ శబరీనాథ్ యూరాలజీ శస్త్రచికిత్స నిపుణుల ఆధ్వర్యంలో జరిపించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా మూత్రపిండాలకు మిగతా చికిత్సలను కూడా అన్ని సమకూర్చుకునే త్వరలు చేస్తామని తెలిపారు. నిజామాబాద్ వాస్తవ్యులు ఎవరైనా మూత్రాశయంలో రాళ్లతో ఇబ్బంది పడుతున్నట్లయితే జీజీహెచ్లో సంప్రదించగలరని సూచించారు. ఈ శస్త్రచికిత్స చేయించుకున్న ఇద్దరు పేషెంట్లు ఆసుపత్రికి వచ్చి ఇక్కడ సేవలు బాగున్నాయని, ఈ శస్త్రచికిత్సలకు ప్రైవేట్ ఆసుపత్రిలో సుమారు 1 లక్ష రూపాయల ఖర్చుతో కూడుకున్న వైద్యాన్ని మాకు ఇక్కడ ఉచితంగా నిర్వహించిన సూపరింటెండెంట్ మేడంకి, ఇతర వైద్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ చాలా హర్షం వ్యక్తం చేశారు. డీజే ధ్వనులతో ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని, అలాగే శబ్ద కాలుష్యం చేస్తే చర్యలు తప్పవని సిపి కాల్మేశ్వర్ అన్నారు. ఊరేగింపులు, బహిరంగ ప్రదేశాలు, కళ్యాణ మండపాల్లో డీజేలు నిషేధం అన్నారు. శబ్దం బయటకు రాకుండా ప్రత్యేకంగా నిర్మాణాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 500 మందిలోపు సమావేశాలకు ఏసీపీ వద్ద అంతకు మించి ఉంటే సిపి వద్ద 72 గంటల ముందు అనుమతి పొందాలని పేర్కొన్నారు. విగ్రహాలు ప్రతిష్ఠించేందుకు కలెక్టర్ నేతృత్వంలో స్టాచ్యూ కమిటీ సిఫార్సు తప్పనిసరన్నారు. ఆర్ఎన్బి రోడ్లపై కొత్త విగ్రహాలు ఏర్పాటు చేయడానికి అనుమతి లేదని తెలిపారు. గల్ఫ్ ఏజెంట్ల వివరాలు ఆయా థానాల్లో తీసుకున్న తర్వాతే వారికి ఇల్లు అద్దెకు ఇవ్వాలని సూచించారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పలువురు విద్యుత్ వినియోగదారులు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లా కేంద్రం పవర్ హౌస్ లో ఎస్సీ రవీందర్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు, సబ్ డివిజన్ కేంద్రాల్లో ఏడీఈలు, డివిజన్ కేంద్రాల్లో డీఈలు, సెక్షన్ కార్యాలయాల్లో ఏఈలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు తమ పరిధిలో వచ్చి వినతులు తీసుకున్నారు. నిజామాబాద్ డివిజన్లో 2, దుష్పల్లి 6 డివిజన్లలో 5 చొప్పున, బోధన్ 9, మొత్తం జిల్లా వ్యాప్తంగా 21 వినతులు వచ్చినట్లు ఎస్సీ తెలిపారు. ఎక్కువగా గృహజ్యోతి పథకం అమలు కావడం లేదని ఫిర్యాదు వచ్చాయి. మీటర్ రీడింగ్ నమోదు సరిగా చేయడం లేదని కొందరు విన్నవించారు. గృహజ్యోతికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల వారు, ఎంపీడీఓ, నగరం, పట్టణ వాసులు, పురపాలక సంఘాల్లో దరఖాస్తులు ఇవ్వాలని, అక్కడి నుంచి వివరాలు తమకు వస్తే అందులో అర్హులైన వారికి గృహజ్యోతి పథకం వర్తింపజేస్తామని ఎస్సీ తెలిపారు. ఎస్సీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో డీఈ వెంకటరమణ, ఎస్సీఓ రాజశేఖర్, ఏడి ప్రసాద్ రెడ్డి ఉన్నారు. వైద్య విద్య చదవడానికి తెలంగాణ రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతానికి తరలి వెళ్తూ దూర విద్యకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఎంబీబీఎస్, ఎండీ సహా పలు మెడికల్ యూజీ పీజీ కోర్సుల్లో వివిధ రాష్ట్రాల్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా తక్కువ మెడికల్ కాలేజీలు ఉన్న ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లోకి చొరబడుతున్నారు. దేశంలో ఇప్పుడు జరుగుతున్న నీట్ అక్రమాలకు ఇది ఒక కారణంగా చెబుతున్నారు. మంచి ర్యాంకు సాధిస్తే సొంత రాష్ట్రంలో సీట్లు లేకున్నా దేశంలో ఎక్కువ సీట్లున్న రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ సీటు వస్తుందన్న నమ్మకం వారికి కలిగింది.
అందుకోసం వివిధ మార్గాల్లో పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. నీట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందేందుకు కేంద్రం ఆల్ ఇండియా కోటాను ఏర్పాటు చేసింది. అందుకోసం 15% సీట్లను నేషనల్ పూల్ కింద కేటాయించింది. దానికోసం జాతీయ స్థాయిలో ప్రత్యేక కౌన్సిలింగ్ జరుగుతుంది. దేశంలో ప్రభుత్వ కాలేజీల్లో 55,000 MBBS సీట్లు ఉన్నాయి. 15% ఆల్ ఇండియా కోట ప్రకారం 8,250 సీట్ల వరకు నేషనల్ పూల్ కిందకు వెళ్తాయి. తెలంగాణలో 2023-24లో 56 మెడికల్ కాలేజీల్లో 8,490 MBBS సీట్లు ఉండగా అందులో 27 ప్రభుత్వ కాలేజీల్లో 3,790 సీట్లున్నాయి. వీటిలో ఈసారి 300 సీట్ల మేరకు పెరుగుతాయి. అంటే ప్రభుత్వ కాలేజీల్లోనే 4,000 పైగా సీట్లు అవుతాయి. అలాగే 29 ప్రైవేట్ కాలేజీల్లో 4,700 సీట్లున్నాయి. ప్రభుత్వ సీట్లలో ఆల్ ఇండియా కోటాలో 600 సీట్లు తెలంగాణ నుంచి భర్తీ అవుతాయి. వాటిలో ఏ రాష్ట్ర విద్యార్థులైనా సీటు సంపాదించుకోవచ్చు. బీహార్ జనాభా 12 కోట్ల పైనే, కానీ మెడికల్ కాలేజీలు 21 మాత్రమే. వాటిల్లో 2,765 సీట్లున్నాయి. అందులో ప్రభుత్వంలో 13 కాలేజీలే ఉండగా వాటిల్లో 1,615 MBBS సీట్లున్నాయి. మన రాష్ట్ర జనాభా పట్టుమని 4 కోట్లు కూడా లేదు. కానీ మూడింతలు పెద్దదైన బీహార్లో మన ప్రభుత్వ MBBS సీట్లలో కేవలం 40% మాత్రమే ఉన్నాయి. ఇక ఉత్తరప్రదేశ్ జనాభా ఏకంగా 25 కోట్లు. అక్కడ 68 మెడికల్ కాలేజీలు ఉండగా అందులో 35 ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి. వాటిలో 4,303 సీట్లు ఉన్నాయి. అంటే మనకంటే ఆరింతలు మించి జనాభా ఉంటే ప్రభుత్వ సీట్లు మన రాష్ట్రంతో దాదాపు సమానంగా ఉన్నాయి. ఇక ఈ ఏడాది నీట్లో దేశవ్యాప్తంగా 13.16 లక్షల మంది అర్హత సాధించగా అందులో బీహార్ నుంచి 74,743 మంది, యూపీ నుంచి 1.65 లక్షల మంది అర్హత సాధించారు. తెలంగాణ నుంచి 47,371 మంది అర్హత సాధించారు. ఆయా రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఎక్కువ మంది అర్హత సాధిస్తే సీట్లు మాత్రం తక్కువగా ఉన్నాయి. మన దగ్గర తక్కువ మంది అర్హత సాధించిన సీట్లు ఎక్కువగా ఉన్నాయి. అంతేందుకు తమిళనాడులోనూ ప్రభుత్వ కాలేజీల్లో 5,350 సీట్లున్నాయి. ఆ రాష్ట్రంలో 89,424 మంది అర్హత సాధించారు. దక్షిణాదిలో ఎక్కువ సీట్లుండగా ఉత్తరాదిలోని 2 ప్రధాన రాష్ట్రాల్లో తక్కువ సీట్లుండడం గమనార్హం. దీంతో ఆల్ ఇండియా కోటాలో ఆయా రాష్ట్రాల విద్యార్థులు సీట్లు సాధించాలని ఆరాటపడుతున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్ సాధించడం అంటే అతి తక్కువ ఫీజుతో సీటును పొందడమే. రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా కేఆర్ సురేష్ రెడ్డిని నియమిస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సోమవారం కేసీఆర్ను కేఆర్ సురేష్ రెడ్డి, మరో ఎంపీ దామోదరరావు కలిశారు. ప్రస్తుతం ఈ 2 హోదాల్లో కె కేశవరావు కొనసాగుతుండగా ఆయన స్థానంలో సురేష్ రెడ్డిని నియమిస్తున్నట్లు లోక్సభ రాజ్యసభ సెక్రటరీ జనరల్లకు కేసీఆర్ విడివిడిగా లేఖలు రాశారు. సురేష్ రెడ్డి గతంలో ఉమ్మడి ఏపీ శాసనసభ స్పీకర్గా పనిచేశారు. అవకాశం రావాలనే కానీ ఎందుకు కేశవరావు వెళ్ళిపోయింది కాబట్టి రేపు మా పార్లమెంటరీ పార్టీ లీడర్ సురేష్ రెడ్డి గారు కాబోతారు. రేపు నేను లెటర్ ఇష్యూ చేస్తా ఉన్నా చైర్మన్కు. ఈ విల్ బి ద మెయిన్ ప్లేయర్ ఇన్ ఢిల్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ బీఆర్ఎస్. అక్రమ మద్యం సారా తరలిస్తున్న మరియు ఎన్నికల్లో పట్టుబడ్డ ద్విచక్ర వాహనాలను నిజామాబాద్ ఎక్సైజ్ శాఖ అధికారులు వేలంపాటను నిర్వహించారు. మంగళవారం ఉదయం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మద్య నిషేధ అబ్కారి వలయాధికారి కార్యాలయంలో అసెంబ్లీ ఎలక్షన్ 2023లో వివిధ ఎక్సైజ్ నేరాలలో జప్తు చేయబడిన ద్విచక్ర వాహనాలకు డిప్యూటీ కమిషనర్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ నిజామాబాద్ ఆదేశానుసారం జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి ఆధ్వర్యంలో బి దిలీప్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ నిజామాబాద్ బహిరంగ వేలం నిర్వహించారు. ఈ ద్విచక్ర వాహనాలకు జిల్లా రవాణా శాఖ నిజామాబాద్ 44,500 రూపాయలు మాత్రమే నిర్ణయించగా 90,742 జీఎస్టీతో సహా ఆదాయం వచ్చిందని ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ బహిరంగ వేలంలో 18 మంది వ్యాపారులు, పలు యజమానులతో పాటుగా మలేష్, టి సుస్మిత, ఎం సింధు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నట్లు తెలియజేశారు. నమస్కారం అండి, నా పేరు మల్లారెడ్డి, డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ నిజామాబాద్ జిల్లా. ఈరోజు ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ నిజామాబాద్ పరిధిలో గత అసెంబ్లీ ఎలక్షన్స్లో వివిధ వాహనాలు పట్టుబడ్డాయండి ఎక్సైజ్ అఫెన్సెస్లో. దాంట్లో అక్రమ మద్యం తోటి లేదా అక్రమ కళ్ళుతోటి వాహనాలు పట్టుబడగా అవి కేసు నమోదు చేసి మా డిప్యూటీ కమిషనర్ గారు గవర్నమెంట్కి ఆక్షన్ చేస్తారండి. మా డిప్యూటీ కమిషనర్ నిజామాబాద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 5 వెహికల్స్ను నిజామాబాద్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 7th బెటాలియన్ చీఫ్ కమాండెంటర్గా రోహిణి ప్రియదర్శిని బాధ్యతలు స్వీకరించనున్న తరుణంలో నిజామాబాద్ సిపిగా కొనసాగుతున్న కల్మేశ్వర్ బదిలీ ఇప్పట్లో లేనట్లే.
ఇప్పట్లో సిపి కల్మేశ్వర్ బదిలీ లేనట్లేనని స్పష్టత వచ్చింది. కల్మేశ్వర్ సతీమణి అయిన ఐపీఎస్ అధికారిని రోహిణి ప్రియదర్శిని రిచ్పల్లి 7వ బెటాలియన్ కమాండెంట్ గా బదిలీపై రాబోతుండగా సిపి ట్రాన్స్ఫర్ వార్తలకు చెక్ పడింది. నిజామాబాద్ సిపి కల్మేశ్వర్ బదిలీపై కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఎన్నికల అనంతరం ఆయన బదిలీ అవుతారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కల్మేశ్వర్ ను ఇక్కడే కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో సోమవారం వెలువడిన 28 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ జాబితాలో సిపి కల్మేశ్వర్ పేరు లేదు. త్వరలో మరికొంతమంది సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ కాబోతున్నారు. కానీ ఆ జాబితాలో కూడా సిపి కల్మేశ్వర్ పేరు ఉండదని తెలుస్తోంది. ఆయన సతీమణి నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని 7వ బెటాలియన్ కమాండెంట్ గా వస్తున్నారు. సిటీలో కీలకమైన నార్త్ జోన్ డీసీపీ పోస్టును వదులుకొని ఆమె కమాండెంట్ గా రావడం చర్చకు దారితీసింది. దీంతో ఇప్పట్లో సిపి కల్మేశ్వర్ బదిలీ అయ్యే అవకాశాలు ఏమాత్రం లేవు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కల్మేశ్వర్ సిపిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి పోలీస్ భాస్కర్ తనదైన ముద్ర వేస్తున్నారు. తీహార్ జైల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సత్యవతి రాథోడ్ ముఖాముఖిలో కలిశారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలులో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. ఇవాళ ఉదయం ములాఖత్ అయిన వారు కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం కవిత జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. సంవత్సరానికి ఒకసారి జరిగే వెంకటేశ్వర స్వామి జ్యేష్ఠాభిషేక కార్యక్రమం నిజామాబాద్ జిల్లా నర్సింగ్పల్లిలో గల ఆలయంలో కనుల పండగగా నిర్వహించారు. భోపాల్ మండలం నర్సింపల్లిలో గల ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇందూరు తిరుమల ఆలయంలో మంగళవారం ఆలయ ధర్మకర్త నరసింహారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంవత్సరంలో ఒక్కసారి జరిగే జ్యేష్ఠాభిషేకం ఘనంగా జరిగింది. మంత్రాల మధ్య మొదట విశ్వక్సేన ఆరాధన నిర్వహించారు. అనంతరం 81 కలశాలతో గోవిందునికి విశేష అభిషేకం జరిపించారు. అలాగే విశేషమైన జ్యేష్ఠ మాసపు స్వాతి నక్షత్ర ప్రయుక్త వరుణ యాగం నిర్వహించారు. ఈ స్వాతి నక్షత్రపు వర్షాన్ని ఉడిసిపెట్టి అందులో దేశవాళి విత్తనాలను నానబెట్టి మొలకలు ఎత్తిన తర్వాత మా పల్లె వ్యవసాయ క్షేత్రంలో పంటలుగా పండిస్తున్నామని నరసింహారెడ్డి తెలిపారు. అందుకే ఈ క్షేత్రంలో పండేటటువంటి ఆహార ధాన్యానికి విశేషమైన శక్తి స్వామివారు ప్రసాదిస్తున్నారని వీరి నమ్మకం. ఈ క్షేత్రాన్ని నిజామాబాద్ నార్త్ తహసీల్దార్ నాగార్జున కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించి స్వాతి నక్షత్రం అభిషేకంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. వచ్చేటువంటి స్వాతి నక్షత్రం రోజు స్వామివారికి జ్యేష్ఠాభిషేకం అని తిరుపతిలో మనం చూసినట్టయితే స్వామికి సంవత్సరంలో ఒకరోజు జ్యేష్ఠాభిషేకం అని నిర్వహిస్తారు. అయితే అది స్వామివారి పుట్టినరోజు అయినటువంటి శ్రవణ నక్షత్రం రోజు నిర్వహిస్తారు జ్యేష్ఠమాసంలో. మనం కూడా మొదట్లో అలాగే మొదలు పెట్టుకున్నాము. జ్యేష్ఠమాసంలో వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం రోజు స్వామివారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించుకునేది విశేషంగా. అది పురాణాల ప్రకారంగా గురు హైదరాబాద్ చింతల్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్న సాయికిరణ్ ఆచార్యులు తొలిసారిగా ఇందూరు తిరుమల క్షేత్రంలో జ్యేష్ఠ మాసం స్వాతి నక్షత్రం వరుణయాగం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ ఆలయంలో ఆధ్యాత్మికంతో పాటు ఆధ్యాత్మిక వ్యవసాయం, ప్రకృతి, దివ్య ఔషధాల పంపిణీ, సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందనీయమన్నారు. లేకుండగా శిథిలావస్థలో ఉన్నటువంటి ఆలయాలు కూడా చాలా ఉన్నాయి. అలా ఉండకుండా స్వామి అన్ని చోట్లలో ఉంటూ అన్ని చోట్ల ఆయన ఆరాధనలు పొందుతూ సుభిక్షకంగా ఆయన ఉండాలి, మనందరినీ ఉంచాలి అంటే కూడా ఆలయం అభివృద్ధి కావాలి. ఆలయం బాగుంటే మన గ్రామం బాగుంటుంది, మన గ్రామం బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటే మన దేశమంతా కూడా సుభిక్షకంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అందరూ తెలుసుకోవాలి, ఇంకా ఎన్నో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బింగల్లోని లింబాచర లక్ష్మీ నరసింహస్వామి లింబాద్రి గుట్టలో విశిష్ట పూజలు నిర్వహించిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు అశోక్ అకాల మృతి, ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ పాత్రికేయులు.
ముగిసిన ఎన్నికల కోడ్, ప్రారంభమైన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ. రాజ్యసభ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా కేఆర్ సురేష్ రెడ్డి నియామకం. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.